జాకలు చేపలు ఉన్నాయి. మస్తు పండు. వావ్. హాయ్. హాయ్ ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా మొత్తం చూడండి. అట్లయితేనే మీకు అర్థమవుతుంది. అరే నాన్నగారు, రేపు దీపావళి కదా, రమ్మన వాడకు బాంబులు వెళ్తే దద్దరి వెళ్ళిపోవాలరా అన్న. రకరకాల బాంబులు కొంత బాగా వెళ్దామన్న. నానిగా ఇవాళ భూచక్ర చుచ్చుగుడ్లు తింపుకుంటా వెళ్దాం రా. తిప్పుకుంటే ఎట్లా వెళ్తారా? అంటు పెడితే అవే వెళ్తాయి. నాకు అంటు వెళ్తుంది బాగా తెలుసు, కానీ మేము వేలే లెక్క వెళ్తాం. ఎట్లా వెళ్తే రా అంటు పెట్టండి, బాంబు వేయలేదు కరెక్ట్. ఇప్పుడు అన్నా అయితే కానీ బాంబు ఉండదు. మార్కండి కాడ అక్కడ రకరకాల బాంబులు ఈసారి ఆడే కొనాలి. అరే మార్కందుకు అదురా, ఈ రవి చెట్ల రకరకాల బాంబులు వచ్చినాయి. ఏ రవి చెట్టు అద్దు, మార్కందుకు అదు, అక్కడ తిరుపతి భవన్ దగ్గర ఫుల్ రకరకాల వచ్చినాయి. ఆడ కొన్నాం. ఏడైతే మంచి బాంబులు అనుకున్నా, ఎందుకు కొడతాళ్ళు? అయితే అని మింటు బాబు అడిగితేరా. అవునా, నీకు తెలియదా అలా అస్సలే ఆగది. అట్లకన్నా ముందే వేరు షాప్కి బాంబులు కొనుక్కోడానికి. బాము చెట్లు పెడతాళ్ళు, అందుకే బీరిపోయి చూస్తాను. అయితే పొద్దుగాల బాంబులు కొనుక్కోడానికి. బాంబులు ఏమి రావు? ఏం బాంబులు? ఏమో ఎందుకు రా గట్లా అంటాను. అరే బాంబులు అమ్ముతులేరాట్రా, చిన్నపిల్లలకి అస్సలు ఇతలేరాట. అమ్ముతాడు ఇక బాంబులు ఎట్లా కొనరు? అబ్బా బాంబులు ఎట్లా కొనరా దేవుడా. అరే నిజంగా ఎప్పుడు రా బాంబులు అమ్ముతారా? అమ్ముతలేరా? ఓ పిచ్చోడా, రియల్ గానేరా, చిన్నపిల్లలకి అమ్ముతలేరు. పిచ్చోడా ఈ ముచ్చోడి కనుక తెలియదా, రియల్ నేను టీలో చూసిన చిన్నపిల్లలకి బాంబులు అమ్ములేదట, బాంబులను బ్యాన్ చేసి. అరవింద్ ఇవరా గెట్వినారా కనిపించలే. మీ కొరకు వాళ్ళని ఎత్తుకొని ఎత్తుకుంటే అష్టాలకి ఇక్కడ కనబడరు. అరే ఈసారికి దీపావళికి బాంబులు వేల్చుడద్దారా? అరే ఎందుకదరా, ఫుల్ బాంబులు వెళ్తాం, ఊరు దద్దరి వెళ్ళాలి. ఊరు దద్దరి వెళ్ళలేదు, ఏం లేదు, చిన్నపిల్లలకు బాంబులు అమ్ముతలేరు అట, బ్యాన్ చేసిరు. అమ్మనియో ఎట్లా కొనరా బాంబులు? నన్ను మాకన్నా పొడుగున్నావు, నిన్ను చూస్తే తప్పకుండా బాంబులు ఇస్తారు. రా పోదైతే పోదాం, ఇతే తీసుకొద్దాం లేకుండా. సరే మరి ఎవరెవరం పోదాం రా. అన్నా నీ యొక్క పొడుగున్నారు అండి, అట్లయితే బాంబులు ఇస్తారు. సరే మరి ఎవరు అంటే, అరే అదే బన్ని మింటిగా కూడా తీసుకొని పోదాం, పది నలుగురం పది మరి. అరే మా బన్నా నచ్చినాక అన్ని బాంబులు నేనే వెళ్తారా, నీకు చేయి కాలింది కదా. అయ్యో ఎట్లా కాలిందిరా చేతు? బాంబు పర్వన్న చేతు పుర్ర. మనోళ్ళు వేరు, బాంబులు తెత్తారో దేరో కరెక్ట్. బాంబులు తెత్తారా? తెత్తలా, కవర్ ఎనుకుంది, కవర్ ఎనుకుంది. ఏమేంద్రా ఊపుకుంటా వచ్చారు బాంబులేవి? మేము ఊపుకుంటే రాలే, నడుచుకుంటే వచ్చినాం. ఈయన దగ్గరికి ఇవి ఉంటే రెక్కశకాలు. నీ ఒక లేనట్టుగా నన్ను అంటాడు. గవ్వండి కాదురా, మీ పేన పని ఏమైంది? గుండు సున్నా అయింది మేము పేన పని. అంటే బాంబులు అమ్మలేదా మీకు? బాంబులు అంటే ఒక ప్లాన్ ఇద్దాం రా, అందరి దగ్గర రాది. అరే గణేష్ గా నీకు తెలియదారా, రేపు దీపావళి పండుగ, చిచ్చుబుడ్డిలు కాకరపుల్లలు కొనుక్కోడానికి కొదన్నా జరుగురి. ఇది బిత్త అంత లేదు అని మననే జరుగుంటుంది. అయినా మీరు ఎక్కడ పోయే బాంబులు ఉంటారు? ఊళ్ళో పట్టని షాపులు ఉన్నాయి, మా కరువరి దుకాణ బగ్గ బాంబులు ఇస్తాయి. మీరు బాంబులు కొనుక్కున్నారా? మాకు బాంబులా? నాకు తిరిగేలే పట్టని బాంబులు ఉన్నాయి. మరి ఎవి బాంబులు కనబడతలేవు కదా. మీరు అందుకు అంత ఓరిస్తారు? నాకు తెలిసి
ఇక మొక్కలను చూస్తే బాంబులు కొనట్లేరే. నాకు బాంబులేమో అని మీకు కూడా దొరికాయి. ఎందుకురా బాంబులు దొరికాయి అంటాను? ఈ ముచ్చడి ఇంకా మీకు తెలియదా? టీవీల బాంబులు వేల్చరు లేదాట చిన్నపిల్లలకి బాంబులు దుకాణం ఇస్తలేరు, బాంబులను బ్యాన్ చేసేది. అరే ఒక్కొక్కల మొక్కలు చూడురా, బాంబులు అమ్మతలేరు అన్న వల్ల ఎట్లా లేవు. ఏ ముస్కారి, మీకు అమ్మపోతే మాకు కూడా అమ్మరు కదరా. బాంబులు మాకు అమ్మపైన బాంబులు వెళ్తే తెలివి మాకున్నది. ఏంద్రో గట్లనా మీరు ఎట్లా బాంబులు వెళ్తారో నేను కూడా చూస్తా. అవునే అక్క, వీళ్ళు ఎట్లా బాంబులు వెళ్తారో మనం చూద్దాం. అదే ఇక మేము బాంబులు ఎట్లా వెళ్తామో మీరు చూస్తారు పారి. సరే మీరు వేరుగా మేము చూస్తాం కానీ అంతే ఉన్నాయి. దీపావళి ముంగట బాంబులు వెళ్తే చిన్నపిల్లల చేతులు కాలినాయి, బాంబులు వెళ్ళినాయి, కొందరు చనిపోయారు కూడా, కొందరు కళ్ళు వెళ్ళినాయి, ముఖం కాలు, ఎన్నో ఇట్లా ప్రమాదాలు జరిగినాయి. అందుకే మీరు జాగ్రత్త లేదన్న ఒకటి కానీ మంచిగా వెళ్ళి మీరు సంక్షేపి నిన్న రైట్లకి వెళ్ళి నీట్లకి వెళ్ళి వదిలిపెట్టిల్లా. ఇంకేంది మేము బాంబులు వెళ్తాం చూస్తున్నారు పాలు. మనకే బాంబులు దొరుకుతలేవు, వాళ్ళకి ఎక్కడో దొరికినాయి, దొరకలేదు. మనకేం తెలుసు, వాళ్ళకే తెలుసు అంట. వాళ్ళు ఎట్లన్నా తెలుసుకొని మనం ఎదురు చూద్దాం, చూడాలి. ఏం బాంబులు తెచ్చిందో ఏందో తగ్గర వేలూరు మేము చూద్దాం. బాంబులు వెళ్తే దూరం పోయి కూర్చోండి, మరి ముక్కులు చేతులు మొత్తం ముఖాలు అన్ని తాగుతాయి. బాంబులు చెప్పినట్టు దూరం జరిగి కూర్చోది. ఎవరిత్తాలు చెల్ల పెళ్ళి ఇది ఎప్పుడే ఉందక్క చేసి లేదు. దేనికైనా టైం ఉంటది, ఆగదు. అరే అరే గణేష్ నాని అజయ్ పోయి చేరిపాటగా ఇవ్వరా. చూసిరమ్మా చేరిపడక ఎట్లా వెళ్ళినాయో. ఇవేం చేరిపట్టాలిరా, నేను ఎక్కడే ఇవ్వలే. ఇదేందక్క చేరిపటాకులు కొత్త ఉన్నాయి. నాకేం తెలుసు చెల్లె, ఇలాంటి చేరిపటాకులు నేను ఎక్కడ చూడలేదు తెలుసా. ఇవ్వగట్లా ఉంటే ఎట్లానే గిసుంటి నాకు తెలియనే తెలియదు. చూసిరమ్మా చేరిపటాకులు కతరనాకులేవు, ఇప్పుడు చిరుచురు బామ్మ తెలుడువి. చూస్తారా పెరువుల అన్నో, ఇసోంటి చిబ్బెడ్ బాంబులు నేను ఎక్కడ చూడలే, మస్తున్నాయి. ఓ చెల్లె నేనైతే ఆ ఇంతకే చూడలేదే, ఈ చిట్టుపాట ఏందో ఈ గ్లాస్ లేదో. ఇలా చూసారు ఇంకుల్గడ్డ బాంబులు నేను చూడు. ఇంకుల్గడ్డ బాంబులు ఈ 2000తోనే ఫ్రూట్ అక్కురికింది, అట్లనే మా కళ్ళు కూడా తిరిగినాయి. ఇంకుల్గడ్డ బాంబులతో ఫ్రూట్ అక్కురికినట్టు మేము కూడా ఉరుకుతాం. ఏమనుకారు ఉల్లిగడ్డ బాంబులు అంతగానే మేము వేలేదు. మీరు పోయి ఉల్లిగడ్డ బొమ్మలు ఎత్తుకుపోదాం. కిందికే ఫ్రూట్ కురికింది రాగి సొంటి ఎత్తాలని భయపడి వాళ్ళు గుర్తురు కానీ అలా మీరు వేరు బాంబులు. చూసిరా ఉల్లిగడ్డ బొమ్మ ఎట్లా వెళ్ళిందో. గిసొంటి వేసి మా తలకాయ తిరగరి ఇవేమన్నా బాంబులు అంటారా? ఇసంటి బాంబులు అయితే ఏ దీపావళి చూడలే. చూసిరా ఈ ఫ్రెషల్ బాంబులు, చేతులు కాలే, మూతులు కాలే, ముక్కులు కాలే, మోకాలు కాలే, ఏం కాలే. నువ్వన్నది కూడా నిజమే అన్న. అది ఉల్లిగడ్డ బాంబులు వెళ్తిరా, ఉల్లిగడ్డ బాంబులు ఆడ పెట్టి 1000 వాళ్ళేరా. ఇవేం బాంబులు రా బాబు, నేను ఏ దీపాలు పండుగ చూడలే. మంచిగా ఉన్నాయి కానీ బాంబులు, మన ఉల్లిగడ్డ బాంబు వేసిందేమో
ఆ ఊరికి నిసిందు. ఇప్పుడు ఆ బాంబులు అంటే ఇక మేము ఊరికి అవ చెప్పు. మీరు ఎవరికి చెప్పినా నాకు చెప్పినా ఏం కాదు, మేము బాంబులు వెళ్తున్నారు మీరు చూసుకుంటారు, మీరు వెళ్ళరా. వెల్కమ్ టు మన ఊరి చిత్రాలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి. మాకు 1000 లైకులు రావాలి, 100000 ఫీజులు రావాలి. నిజంగా మా ఛానల్ ని మర్చిపోకండి.